బుద్ధి జ్ఞానం లేకపోతే సరిగ్గా ఇంటికి ఫోన్ చేసి ఇంకో కార్ పంపించమను. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఏంటి ఇక్కడ నిలబడ్డారు? కార్ పంక్చర్ అయితేను. ఓ ఐ సీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ అండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. అబ్బే ఎందుకండి, ఇంటికి ఫోన్ చేయించాను, కార్ వస్తూ ఉంటుంది. మీకు కార్లు లేవని నేను లిఫ్ట్ ఇస్తానన్నాను. ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆఫర్ చేశాను. ప్లీజ్, నేను కూడా అలా అనుకోలేదు. మీకు ట్రబుల్ ఎందుకని? బై ద వే, ఆయన సుమిత్రా దేవి. ఐఎమ్ ప్రమీలా దేవి. నాకు తెలుసు, పార్క్ లో చూస్తూనే ఉన్నానుగా, బట్ పరిచయం లేదని పలకరించలేదంతే. రండి కార్ లో వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే. అదిగో చూడండి, అది నా హోటలే, మాధవ్ ఇంటర్నేషనల్ అని. ఇదే మాధవ్ మా అబ్బాయి, ఇంజనీరింగ్ చదివాడు. మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే కొత్త కంపెనీ ఫోర్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. వెరీ గుడ్. మాకు బెంగళూరులో పెద్ద ఫామ్ కూడా ఉంది. మా వారు నెలలో 20 రోజులు అక్కడే ఉంటారు. ప్రస్తుతం బెంగళూరులో పెద్ద స్టార్ హోటల్ కూడా కట్టిస్తున్నాం. మీ వారు దుబాయ్లో ఉంటారు. దుబాయ్లోనా? ఏం బిజినెస్ చేస్తున్నారు? పెట్రోలియం ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. లక్ష్మి, లక్ష్మి అమ్మా వెళ్ళి కాఫీ తీసుకురా. అట్టగనమ్మా చాలా బాగుందండి. కొన్నారా కట్టించారా? కట్టించిందేనండి. కొనటానికి మన టేస్ట్ ప్రకారం ఎక్కడ దొరుకుతాయి ఇల్లు? ఐ నో, యూ హ్యావ్ అ వెరీ హై టేస్ట్. థ్యాంక్ యూ. మీకు ఒక అమ్మాయి ఉండాలి కదా? ఎక్కడ కనిపించింది? కాలేజీకి వెళ్ళిందండి. తీసుకోండి. థ్యాంక్ యూ. అయితే నేను బయలుదేరుతానండి, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు వస్తాను. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇంటికి వచ్చిన ముత్తైదులకి ఇలా పసుపు కుంకుమలు ఇవ్వడం మా ఆచారం.